ఇటీవలే బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన అదట్రా వెంకన్న దొర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నెల్లిపూడి ఎంపీటీసీ పిర్లా నాగేశ్వరరావు, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీలో జాయిన్ అవుతున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రతిపాడులో వారు మీడియాతో మాట్లాడుతూ జై భారత్ నేషనల్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. లక్ష్మీనారాయణ ఇప్పటి వరకు తాము చేసిన సేవలను గుర్తించి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున కాకినాడ ఎంపీ అభ్యర్థిగా అదట్రా వెంకన్న దొర, ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పిర్లా నాగేశ్వరరావు అనే మా ఇరువురికి అవకాశం ఇచ్చారని మీడియాకు తెలిపారు. ఇక్కడ కూర్చున్నటువంటి పత్రికా సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఈరోజు జేడీ లక్ష్మీనారాయణ మాజీ సిబిఐ డైరెక్టర్ గారు అవినీతి పరుల్ని ఎంతో మందిని జైలు పాలు చేసి గడ్డి పరకలా వేరేసినటువంటి మహానుభావుడి పార్టీలో నేను ఆయన పార్టీ స్థాపించిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ ఆయన పార్టీలో నేను ఈరోజు కలిసి మర్యాదపూర్వకంగా కలిసి ఆయన పార్టీలో జాయిన్ అయ్యాను. ఆయన నా గురించి తెలిసి నీవేం చేశావు నా గురించి నేను అన్ని ఆయనకి గతంలో చేసిన పనులను కూడా నేను చేసిన బాధ్యతను తెలియజేశాను. ఆయన నా యొక్క సమర్థత నచ్చి నువ్వు పార్టీ దీన్ని నడిపించగలవు నాకు ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పారు. ఆయన ఆ బాధ్యత ఏంటంటే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను పోటీ చేయమని నాకు అత్యధిక ఉన్న స్థాయిలో మంచి బాధ్యత ఇచ్చారు. ఆయన పార్టీ గుర్తు కూడా ఈరోజు వచ్చిందంట. ఆయన వచ్చిన పార్టీ గుర్తు టార్చ్ లైట్, వెలుగునిచ్చే టార్చ్ లైట్. అది జనంలో తీసుకెళ్ళి దాన్ని గెలిపించమని ఆయన మమ్మల్ని కోరారు. కాకినాడ పార్లమెంట్ నుంచి ఈరోజు ఒక పేదవాడికి ఒక ధనికులకి జరుగుతున్న యుద్ధం ఇది. ప్రతిపాడు కాన్స్టిట్యూన్సీ నేను గతంలో వైఎస్ఆర్ పార్టీకి రిజైన్ చేశాను. ప్రస్తుతం నేను జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ ఆ పార్టీలో నేను ఆయన పిలిచి ఇన్ఛార్జ్గా ప్రతిపాడికి నియమించాడు. దాని గురించి నేను ప్రతిపాడి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. కావున ప్రజలందరూ కూడా దీవించి నాకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి గుర్తు టార్చ్ లైట్ వచ్చింది కాబట్టి దానికి ఇవ్వవలసిందిగా కూర్చున్నాను.